చేతిలో చేయేసి నడిచినట్టయితే ఆ స్ఫూర్తి కొనసాగించినట్టయితే ఈ పరిస్థితి రాదు మనకి. కాబట్టి బ్రహ్మంగారు, నేను మీతో బ్రహ్మంగారు, అదే బ్రహ్మంగారు, మీరు వెన్నుపోటు గురించి తెలుగుదేశం మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టున్నాయి గోపి గారు. వెన్నుపోటు మీరు ఏం చేశారు అని రాష్ట్రానికి చెప్పండి. మీరు ఏం చేశారు? వినండి వినండి, రెవెన్యూ ఇచ్చారు వాళ్ళది. రైతులకు వెన్నుపోటు, ఉపాధి రైతులకు వెన్నుపోటు, నిరుద్యోగులకు వెన్నుపోటు, పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు, ఆంధ్ర ప్రజలకు వెన్నుపోటు, వెన్నుపోటు ఘర్షణ వాతావరణం ప్రజలతో ఏం లేదు. ప్రజలు ఏం చేశారు? నేను చెప్తుంది అదే. ప్రజలు ఏం చేశారు? రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి పార్టీ ఇలా మాట్లాడే ప్రజల విశ్వాసం పోయి కోల్పోయారు. ఇలా మాట్లాడే ప్రజలు ఇంకా తెలుసుకోలేకపోతే రైట్ రాయల్ గా చెప్పాం కాబట్టి మా మద్దతు మాకు ఇచ్చిన సమర్థన పెంచి మరీ కేంద్రాన్ని అధికారులకు ఇచ్చారు. ఏం మాట్లాడుతున్నారండి? తెలుసుకోకపోతే ఎట్లా? ప్రజా తీర్పు నుంచి లెసన్ నేర్చుకుంటారు ఎట్లా? మేము చెప్పినవి చేస్తాము. మా నిబద్ధత గుర్తించి, మా నిబద్ధత గుర్తించి 282 నుంచి 303 చేశారు. మీరు చేసిన ద్రోహాన్ని వెన్నుపాటు చూసి మిమ్మల్ని 23 పరిమితం చేశారు. అది తెలుసుకోలేకపోతే ఎట్లా? అది తెలుసుకోలేకపోతే ఎట్లా? మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టింది ఎందుకు? మీరు చేసిన ద్రోహానికి మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టారు. మమ్మల్ని సమర్థించారు కదా అర్థం? మేము ప్రజలతో ఉన్నాము, ప్రజలకు చేశాము కాబట్టి జరిగిన దాని గురించి మీరు మీరు ఊరికే వెన్నుపోటు చెన్నుపోట్లని మాట్లాడకండి. స్వీకరించారు మిమ్మల్ని ప్రజలు. మాకు ఏ రోజు ఆంధ్రప్రదేశ్ లో స్టేట్స్ లేవు. మీరు అధికారంలో ప్రతిపక్ష స్థానానికి దక్కించుకోలేకపోయారు. మీరు మాట్లాడతారు ముగ్గురు కలిసి కుట్ర పన్నారు. ఇలా ప్రజలందరూ కూడా వాస్తవాలు కుట్ర వెన్నుపోటు పన్నుపోటు ఇటువంటి మాటలకు అసలు తెలుగుదేశం మాట్లాడే అర్హత నైతిక అర్హత లేదు. ఎలక్షన్స్ లేవు సార్, ఎలక్షన్స్ లేవు. ఎవరు వచ్చారు? బీజేపీ దగ్గరకు వచ్చింది ఎవరు? బీజేపీ దగ్గరకు వచ్చారు. ప్రజలు ఆశిస్తున్నారు. ప్రజలు ఆశిస్తున్నారు. లక్ష్మీనారాయణ గారు ఎలక్షన్ దీని లాగా ఇలా గతంలో చేసినటువంటి చర్చించుకుంటూనే ఉన్నారు. ఎలక్షన్స్ అయిపోయాయి సార్ ఇప్పుడు ఎంత చర్చించుకున్న ప్రయోజనం లేదు. ప్రజలకి ఇప్పుడు ఓట్లు వేయడానికి ఎవరు ముందుకు రావట్లేదు. ప్రజలు ఇప్పుడు ఓట్లు వేసే పరిస్థితి లేదు. ఓట్లు వేయాల్సిన టైం కాదు. ఓట్లు వేసే టైం కాదు. దయచేసి ప్లీజ్.